హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్లో కేవలం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, పోలీస్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని నిరుద్యోగులు అయితే డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి వార్త ఈరోజు దిశ దినపత్రికలో అయితే రావడం జరిగింది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి, ఆంధ్ర నిరుద్యోగ జేఏసీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో దిశ దినపత్రికలో ఈ వార్త అయితే వచ్చింది. ఫ్రెండ్స్, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. గత కొంతకాలం కిందట గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం లక్షకు పైగా ఉద్యోగాలని భర్తీ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కానీ కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వచ్చేసి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు ధరించాలి, యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల్ని సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థులు కొన్ని లక్షల మందే ఉన్నారన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా కాకి డ్రెస్ అనేది ధరించి ప్రజలకి సేవ చేయాలనే కోరికతో ఎంతోమంది అభ్యర్థులు అయితే ఉంటారనమాట. వాళ్ళకి ఎటువంటి జాబ్ అవసరం ఉండదు, యూనిఫామ్ జాబే కావాలనే కోరికతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏదో 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేస్తే ఖచ్చితంగా ఎంత కష్టపడైనా సరే పోలీస్ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ఎక్కువ మందే ఉంటారనమాట. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 17,000 పైగా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేసిన పరిస్థితి అయితే ఉందన్నమాట. దరఖాస్తు గడువు కూడా మరొక 3-4 రోజుల్లో ముగుస్తుందన్నమాట. ఇప్పటికే దాదాపు 11 లక్షల మంది నిరుద్యోగులు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షలకు పైగా అంటే దరఖాస్తు గడువు ముగిసేసరికి దాదాపు 11 నుంచి 12 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా ఈ సంఖ్య దాదాపు 14 నుంచి 15 లక్షల మంది వరకు నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు కూడా ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్స్ని విడుదల చేయాలనేసి కూడా నిరుద్యోగులందరూ కూడా కోరడం జరుగుతుందన్నమాట. ఇంకా పూర్తి వివరాలను అయితే చూద్దాం, పత్రికాముఖంగా వచ్చినటువంటి వివరాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నెరవేర్చాలని ఆంధ్ర నిరుద్యోగ జేఏసీ పేర్కొంది. హైదరాబాద్ అశోక్ నగర్లో జేఏసీ నేతలు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు అర్థం కావడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఏమైంది అనేసి క్వశ్చన్ ఇచ్చారు అని ప్రశ్నించారు. పోలీస్ శాఖలో చూడండి ఫ్రెండ్స్, మనకు కావాల్సినటువంటి సమాచారం, పోలీస్ శాఖలో ఉన్న ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలకి, అలాగే ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని వెంటనే విడుదల చేయాలనేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారనేసి సమాచారం అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి తాజా అప్డేట్. అంటే ఒక పోలీస్ ఉద్యోగాలే కాదు, డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ అయితే కోరడం జరిగింది అన్నమాట. మన ఛానల్ పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలని హైలైట్ చేయడం జరుగుతోంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.